హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజిత గృహిణి. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నానండి. అండ్ బయట వెదర్ కూల్గా ఉంది కదండి, సో ఇంకా క్లైమేట్ అంతా టోటల్లీ చేంజ్ అయిపోయింది. సో మా దగ్గర అయితే ఒక 1 వీక్ నుంచి, మోస్ట్లీ 1 వీక్ నుంచి అదే వర్షం, సరే ఎండ కనబడక 1 వీక్ అవుతుంది. సో మేబీ వానదేవుడు కోపం వచ్చిందేమో, ట్యాబ్ ఇప్పి మర్చిపోయిండు, మదిగిరి అదే అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఇంకా యాక్చువల్ అయితే నిన్న మంగళవారం. సో ఇంకా మేమైతే మా ఊర్లో మా ఇయర్లీ 1 కంపల్సరీ పండగ చేసుకుంటాము, మా బంజారాల సాంప్రదాయం అది. సిట్ల పండగకి వెళ్దామని అనుకున్నాం కానీ, సో ఈ వెదర్ క్లైమేట్ లక్కి పాపకు ఒకటి పడదు, సో మొత్తం వర్షమే. సో ఈ క్లైమేట్లో లక్కి పాపం తీసుకెళ్తే ఏమంటే మనకు పిడిచి వస్తుంది, అందుకే తీసుకెళ్ళలేదు ఇంకా. సో మీకు ఎప్పుడెప్పుడు సిట్ల పండగ వస్తుందా మీతో షేర్ చేసుకుందామా నేను అయితే అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను, బట్ లాస్ట్ టైంకి అయితే అసలు వెళ్ళడం కుదరలేదండి. ఫైనల్ అయితే సిట్ల పండుగ వెళ్ళడం అస్సలు కుదరలేదండి. సో నేనైతే మీకు మా సిట్ల పండుగ ఎలా ఉంటుంది, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అని మొత్తం షేర్ చేసుకోవాలని 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకున్నాను, బట్ తీరే టైంకి అయితే వానదేవుడు సహకరించలేదు. సో మీతో షేర్ చేసుకోవాలని అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను. సో మా దాంట్లో అయితే చాలామందికి తెలుసు, బట్ ఇప్పుడు నాకు మా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు నా కొత్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ పరిచయమయ్యారు కదా, యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అందరికీ మా ట్రెడిషనల్ ఏంటిది అన్నీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి కదండి. సో ఎప్పటి నుంచో అనుకున్నాను బట్ కుదరలేదు. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా వీలైతే కంపల్సరీ వీడియో షేర్ చేస్తాను మీకు. అండ్ ఫ్రెండ్స్ పండగకి ఇంటికి వెళ్ళకుండా కూడా మటన్ అయితే ఇంటికి వచ్చిందండి. సో ఈ మటన్ వచ్చేసి ఊరు నుంచి వచ్చింది, అత్తమ్మ మామయ్య పంపించారు ఈ మటను. సో ఇంకా ఈ మటన్ కర్రీ అయితే ప్రాసెస్ ఏం చూపించలేదండి, మీకు ఆల్రెడీ బ్లాగ్లో షేర్ చేశాను కదా, అందుకే చూపించలేదు. సో ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, నేను ఇంకా ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు. సో ఇంతకుముందు బ్లాగ్లో పెట్టాను కదా, సేమ్ ప్రాసెస్లోనే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఇంకా ప్రాసెస్ అయితే చూపించలేదండి. సో చూస్తారు కదా మటన్ చాలా చక్కగా ఉడికిపోయింది, నల్లి బొక్క చూడండి, బాగుంటుంది తింటే, చాలా బాగుంటుంది ఇదైతే. దీని గురించి కూడా ఒక స్పెషల్ చెప్పాలండి, ఈ బొక్క గురించి. సో ఎందుకంటే ఇది అందరికీ ఇవ్వరు, మన ఊర్లలో అయితే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే ఊరికి పెద్ద ఉన్న వాళ్ళకే ఇస్తారు ఈ నల్లి బొక్కలు. సో ఇది మా మామయ్య కొంచెం అందులో ఒక లీడర్ కాబట్టి మా మామయ్యకి అయితే ఈ బొక్క ఇస్తారు. సో ఇది ధీరజ్ బాబు కోసం అని ఇంకా మా మామయ్య అయితే పంపించారు. ధీరజ్ బాబు తింటారని, ధీరజ్ బాబు అంటే మా మామయ్యకి చాలా ఇష్టం. సో ఇంకా దీని కోసం అయితే ఇది పంపించారు. సో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మటన్ కర్రీ కాంబినేషన్గా అయితే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తాను ఇప్పుడైతే. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ జొన్న రొట్టెల కోసం పిండి ప్రిపేర్ చేసుకున్నానండి. సో వేడినీళ్ళు పోసుకొని కలుపుకున్నాను. సో నేను ఇక్కడ 2 ఉండలు, ఎందుకంటే ఒకటి ఇది వచ్చేసి నేను పిండి అంతా ఒకేసారి కలుపుకుంటానండి, ఎందుకంటే మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు కదా. సో ఇంకా అందుకే ఈ విధంగా ఫస్ట్ నేను చపాతి చేసుకునేది కొంచెం సాఫ్ట్గా తడుపుకుంటాను, అండ్ ఇంకా దీని తర్వాత వచ్చేదేమో కొంచెం గట్టిగా తడుపుకుంటానండి, ఎందుకంటే ఇది చేసే వరకు ఈ ముద్ద కొంచెం మెత్తగా అవుతుంది కదా, అందుకే ఇది కొంచెం గట్టిగా కలుపుకొని ఇప్పుడు చేసే చపాతి చేసుకోవడానికి వీలు ఉండేటట్టు అయితే కలుపుకుంటాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. సో మోస్ట్లీ అయితే చాలామంది ఒక్కొక్క రొట్టెకి ఒక్కొక్కసారి పిండి తడుపుకుంటారు కదా, సో నేనైతే ఈ విధంగానే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తాను, ఎందుకంటే పిండి కూడా మెత్త కాదు ఈ విధంగా కలుపుకోవడం వల్ల, ఎందుకంటే ఇది చేసే వరకు ఈ పిండి మెత్తగా అవుతుంది కదా, అందుకే ఈ విధంగా ప్రాసెస్ ఫాలో అవుతాను నేను. సో ఇప్పుడైతే రొట్టెలు ప్రిపేర్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను రొట్టెలు చేసేటప్పుడు దీని మీద ఇంకో కవర్ వేస్తున్నదండి, నాకు అప్పుడు బేసిక్గా అయితే నాకు రొట్టెలు చేయడం రాదు. సో ఇప్పుడైతే సో ఈ విధంగా ఈజీగా చేసేస్తున్నాను, ఇంకా ప్రాక్టీస్ అయిపోయింది, పైన కవర్ లేకుండా కూడా చేసేస్తున్నాను ఇంకా. ఇంకేనండి వన్స్ ప్రాక్టీస్ అయిపోయాక ఇంకా అంతే.
సో ఫ్రెండ్స్ మొత్తం అయితే 5 రొట్టెలు అయినాయండి. సో 5 రొట్టెల్లో నాకు 2, మా వారికి 2, ధీరజ్కి 1 అంతే. ఇంకా లక్కీ పాప అయితే తినదు, చాలా తక్కువ, ఏదో కొంచెం తింటుంది తను అంతే. సో ఎప్పుడన్నా నేనైతే 5 ఆర్ 6 ఇంతేనండి, ఇంకా నా కౌంటింగ్ అది ఒక్కొల్తా అయిపోయినాయి. సో రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి, వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఏదైనా కానీ. సో ఇప్పుడు బయట వర్షం ఎట్లా ఉంది, చాలా ఇక 4-5 డేస్ నుంచి వర్షం కంటిన్యూగా ఉంది కదా. సో వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ అయితే లేదండి, అందుకే మీ చీకటిగా ఉంది. సో అది ఇంకా ధీరజ్ బాబు తింటున్నాడు, వాళ్ళ తాత బొక్క పంపించాడు కదా, సో ఇంకా అందుకే ధీరజ్ బాబు అయితే తింటున్నాడు. బాగుందా ధీరు? తాత నీకోసం కదా పంపించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇంకా దీని తింటున్నాడు. ఇంకా పండగకైతే వెళ్ళడం ఎలా కుదరలేదు అని చెప్పేసి ఇంకా మామయ్యనే పంపించారు. సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. సూపర్, బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.